नमस्ते वेलकम टू V3 न्यूज़ लक्ष्यम समाजैतम नेनु मी अनिता मुंदुगा बुलेटिन्ल हेडलाइन्स चूद्दाम लंबाडील हक्कुल कोसम एल्लप्पुडु पोराडतां तीज उत्सवाल वेडुकललो मुलुगु एम्मेल्ये सीतक्क स्पष्टीकरण घनंगा पोलाल अमावास्य भक्ति श्रद्धलतो श्रावण मासानिकि समाप्ति पलिकिन रैतुलु जूनियर कलाशालालो समस्यलु वेंटने परिष्करिंचाली वरंगल डीसीसी अध्यक्षुडु नल्लेल कुमारस्वामी डिमांड पेद विद्यार्थुलकु विद्यनु दूरं चेसेला प्रभुत्व चर्यलु मुलुगु एम्मेल्ये सीतक्क मंडिपाटु बंजारालु अति पवित्रंगा जरुपुकुने तीज उत्सवालनु विकाराबाद जिल्ला परिकिलो सेवालाल सेन आध्वर्यंलो घनंगा निर्वहिंचारु कोंडगल चौरसा नुंचि मिनी स्टेडियम वरकु आडुतू पाडुतू र्यालीगा वेल्लारु मुलुगु एम्मेल्ये सीतक्क ई उत्सवालनु मात्लाडुतू लंबाडी जाति जरुपुकुने पंडुगललो अति पवित्रमैन मुख्यमैन पंडुग तीज पंडुग अनि अन्नारु ई पंडुगकु वेल संवत्सराल चरित्र उंदनि तेलिपारु తెలంగాణ రాష్ట్రంలో లంబాడిల హక్కుల కోసం ఎల్లప్పుడు పోరాడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మహేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రామమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అత్యంత భక్తి శ్రద్ధలతో సంప్రదాయ బద్ధంగా మహిళా సోదరులందరూ కూడా ఆనందంగా సెలవు ప్రకటించే విధంగా కృషిచేసిన సమాజమంట వేదిక మీద నుంచి అందరూ చక్కన మన విషయాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. उद्योग उपाधि अवकाश तुम्हारे मैं वाल कष्ट पड़ पट पड़ते मन चलो अवकाश సామాజిక భౌగోళిక పరిస్థితులను బట్టి మనకు ఆచారాలు మనకు పండుగలు రాయి మొక్కుతాం చెట్టుకు పూజ చేస్తాం ఇప్పుడు మరి ఈ రోజు పంటకు ఒక అన్నం పెట్టేటువంటి పండుగ కూడా వేసి ఆ పంటకు పూజ చేసే పండుగలాగా ఇవాళ తీజ్ పండుగ చేస్తా ఉన్నాం కాబట్టి కృతజ్ఞత అనేది మనకు తిండి పెట్టినటువంటి వాళ్ళ ఖచ్చితంగా కృతజ్ఞత అనేది ఇవాళ అదే ప్రాంతంలో కూడా ఇప్పపు వేస్తే పండుగ చేస్తారు అదే విధంగా గోంగూర గోంగూర తెంపితే పండుగ చేస్తారు మక్క టంకులు వేస్తే పండుగ చేస్తారు చుక్కుళ్ళ తెంపుకుంటే పండుగ చేస్తారు మామిడికాయ వేస్తే పండుగ చేస్తారు ప్రతి దానికి పండుగ ఎందుకంటే మనకింత ఇచ్చేది ప్రకృతి తల్లి కాబట్టి మరి కృతజ్ఞత తెలియజేసుకోవాలని ఖచ్చితంగా పండుగ విత్తనం పండుగ భూమి పండుగ ఇట్లా ఉంటాయి అవన్నీ గుర్తు పెట్టుకొని ఎంత స్థాయిలో ఉన్నా మన ముందు తరాల పిల్లలకి ఇస్తేనే ఈ జాతుల యొక్క చరిత్ర ఈ కులాల యొక్క చరిత్ర భవిష్యత్ తరాలు గుర్తు పెట్టుకుంటారు గుర్తుంచుకుంటారు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నన్ను ఇక్కడికి పిలిచి నన్ను ఈ వేదిక మీద మరి ఆహ్వానించి ఇక్కడ తీసుకు ఉత్సవాల్లో పాల్గొనే విధంగా కృషి చేసినటువంటి పెద్దలందరికీ పేరు పేరున మరి మా సోదరుడు రామమోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా మరి ఇంకా సోదరి మని కూడా వీళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు జై సేవలాల్ మరి మహావీరుల మహనీయుల యొక్క చరిత్ర ఏంటి అనేది ఇప్పుడు 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 పెద్ద ఎత్తున బయటకు వస్తుంది కాబట్టి ఎక్కడ ఢిల్లీలో ఉన్నా హైదరాబాద్ లో ఉన్నా మరి ఏదైతే ఇట్లాంటి ఉత్సవాలు ఉంటాయో ఖచ్చితంగా ఊళ్ళలోకి వచ్చి ఆ ఉత్సవాలు నిర్వహించుకోవడం అంటే ఐక్యతను సాటడం మనమంతా జాతి బిడ్డలం అనే ఒక ఐక్యతను చూపించడమే కాకుండా ఒక స్నేహపూరికమైనటువంటి భావాన్ని చూపించిన వాళ్ళమైతే కాబట్టి ఆ రకంగా ఇట్లాంటి ఉత్సవాలను ఎవ్రీ ఇయర్ నిర్మల్ జిల్లా బైంసా పట్టణంతో పాటు పలు గ్రామాలలో పొలాల అమావాస్య పండుగను ఘనంగా నిర్వహించారు స్థానిక కిసాన్ గల్లీ మహగం హనుమాన్ ప్రాంగణంలో ప్రదక్షిణ రూపంలో ఎద్దులతో శోభాయాత్ర నిర్వహించి శ్రావణ మాసానికి స్వస్తి పలికారు నేతాజీ యువజన సంఘం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పలువురు రైతులను సన్మానించారు
బసవన్నల ప్రాముఖ్యత తెలుపుతూ సందేశాలు ఇచ్చారు. కిసాన్ గల్లీ, కొర్బపల్లి, బట్టి గల్లీ పలువాడల రైతులు తమ బసవన్నలను ఊరేగింపుగా తీసుకెళ్లారు. అనంతరం బసవన్నలకు పూజలు చేసి నైవేద్యాలు సమర్పించి శివుని ఆశీస్సులు ఉండాలని కోరుకున్నారు. ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సమస్యలను వెంటనే పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నల్లెల కుమారస్వామి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బానోత్ రవిచందర్ డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1654 గెస్టు లెక్చరర్ పోస్టులను రెన్యువల్ చేయాలని కోరుతూ కళాశాల ఎదుట బైఠాయించి రాస్తారోకో నిర్వహించిన యూత్ కాంగ్రెస్ నాయకులను వారు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కుల రేవంత్ యాదవ్, ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు మామిడి శెట్టి కోటి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వ చర్యలు పేద విద్యార్థులకు విద్యను దూరం చేసేలా ఉన్నాయని ములుగు ఎమ్మెల్యే సీతక్క మండిపడ్డారు. వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డితో కలిసి ఆమె సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. శిథిలావస్థకు చేరిన గదులను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో గురుకులాల పరిస్థితి దయనీయంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడ గురుకుల విద్యాలయంలో విద్యార్థులకు కనీస వసతులు కూడా లేవని, కిటికీలకు తలుపులు లేకపోవడంతో దుప్పట్లు కట్టడం చాలా బాధాకరం అని వాపోయారు. ఏడ్చిండమ్మా, ఏడు పిల్లు కార్తీక పిల్లు ఇంటికి భయపడి వెళ్ళిపోయా? మరి ఘోరం, ఈ పురుగులు వస్తున్నాయంట కదమ్మా, ఇక్కడ పురుగులు అనం. మరి ఏమంటారు అమ్మా వీళ్ళు టీచర్లు అడిగితే? కొడతారని భయపడతారా? ఏం పేరు? నీ పేరు ఇక్కడ ఎవరమ్మా? మనకు అటెండెన్స్ ఎవరు ఎక్కువ వస్తే వాళ్ళది ఎక్కువ క్వాంటిటీ వస్తుంది.
ఇంటర్మీడియట్ క్రిస్టియన్ అనుకుంటున్నాను. ఒక రైస్ మాత్రమే గవర్నమెంట్ ఇస్తారు, మిగతా అన్ని టెండర్స్ ద్వారా. అన్ని రైస్ కూడా కలిపి 30 రూపాయలు, రైస్ కలిపి, రైస్ రైస్ 1 రూపాయ, కిలో 1 రూపాయ, అది కలిపి 30 రూపాయలు. మస్తున్నాయండి, చూసుకుంటా తినండి. ఇప్పుడు మన ప్రాణానికి మనమే బాధ్యత. ఇక్కడ మీ అమ్మ నాన్న సార్లు నమ్మి గవర్నమెంట్ నమ్మి పంపిస్తారు. ఇంకా ఏమన్నా ఇప్పుడు భయపడే పేగులు చూసి ఒకవేళ హార్ట్ బ్రేక్ అయ్యి కూడా భయంతో ఏమన్నా కావచ్చు. కాబట్టి ఫస్ట్ మనము ధైర్యంగా ఉండాలి, ఏదైనా ఫేస్ చేస్తాం అనేటట్టుగా. నిష్పత్తిగా నిధులు రావాలని, ఎస్సీల యొక్క స్థితిగతులు మెరుగుపడాలని చెప్పి ఇక్కడ నుంచే నిద్రపోయి ఈ యొక్క బిల్డింగ్లోనే ముఖ్యమంత్రి గారు నేలపైన విద్యార్థులతో పాటు పడుకొని వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని పెంచడానికి పనిచేసిండు. అదేవిధంగా గిరిజన తాండకు ఎస్టీ సబ్ ప్లాన్ ఆ రోజు అనౌన్స్ చేయడం జరిగింది. నేను అప్పుడు ఇన్ఛార్జ్గా ఉండి ఈ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల ప్రజానికానికి అంకితం ఇవ్వడం జరిగింది. ఇక్కడికి నీళ్లు లేకపోతే తుంకులగడ్డ నుంచి తుంకులగడ్డకు నీళ్లు, లక్నాపూర్ సర్పంచ్ ఇక్కడ ఉన్నాడు ఇట్రామ్ బాబు వెంకట నుంచి పైప్ లైన్ ద్వారా ఇక్కడికి నీళ్లు తీసుకొచ్చి పిల్లలకు డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ పెట్టి ఇక్కడ ల్యాబ్స్ న్యూ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేయించినాం. అట్లాంటి ప్రాంతం లోపల ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హాస్టల్ను పట్టించుకుంటే నేను ఆదురెళ్ళాడు. ఇక్కడ పిల్లలకు పురుగులు పట్టినటువంటి అన్నాన్ని పెట్టడం, అదేవిధంగా ఈ యొక్క కప్పలు కూడా అన్నంతో పాటు రావడం, చాలామంది విద్యార్థులు ఆసుపత్రిలో పాల్గొనడం, కొంతమంది ఇక్కడ నుంచి వెకేట్ చేసి ఇళ్లలో కూడా వెళ్ళిపోయినటువంటి సంఘటన చూసి ములుగు శాస్త్రసభ్యురాలు సీతక్క చాలా బాధపడి నాకు ఫోన్ చేసి, రామోనన్న ఇట్లా అయిందంట కదా, నేను వస్తా వాళ్ళని పరామర్శిస్తాం, వాళ్ళకి మనం రక్షణగా ఉండాలి, నేను కూడా ఒక ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్లో ములుగులో చదువుకున్న నేను, ఖచ్చితంగా ఈ విద్యార్థులకు బాధ్యతగా మనం నిలవాలి అని చెప్పి నాకు ఫోన్ చేసి ఇక్కడికి వచ్చినందుకు తనకు ధన్యవాదాలు తెలియజేస్తూ. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని బైరాన్పల్లి బుర్జ్ వద్ద మాజీ ఎంపీ ఆనందరావు పోల్ భాస్కర్ అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిజాం నవాబుల అరాచకాలకు రజాకార్ల నెత్తుటి దాహానికి సామూహిక హత్యకాండలో బలైన 118 మంది స్వాతంత్ర సాయుధ పోరాట యోధుల ప్రాణత్యాగానికి నిదర్శనమైన వీర బైరాన్పల్లి బుర్జు వద్ద వారి ఆత్మశాంతి కోసం 27వ తేదీన అమర దినం శాంతి పితృయజ్ఞాన్ని నిర్వహించనున్నామని తెలిపారు. కుల మత వర్గ ప్రాంత పార్టీలకు అతీతంగా ఈ సంస్మరణ సభలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఆగస్ట్ 27 శనివారం బైరాన్పల్లి అమరదినం. ఈ బైరాన్పల్లి బురుజు అలనాటి తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రతీక. స్వాతంత్ర సమర యోధులే స్వయంగా నిర్మించిన ఈ బురుజు ఆధారంగా కొనసాగించిన యుద్ధతంత్రం అనంతరం నిజాం సేనలు నిజాం రజాకార్ మూకల దాడిలో 118 మంది బలిదానం ప్రపంచాన్నే దిగ్భ్రమకు గురి చేసింది. ఆ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం కదిలి నిజాం సైన్యం యొక్క అరాచకాలని రజాకాళ్ళ అరాచకాలని నిలువరించకపోతే తెలంగాణ ప్రజానీకపు శాంతికి సామాజిక జీవనానికి వారి భవిష్యత్తుకు ప్రమాదం ఏర్పడుతుందనే నిశ్చయానికి వచ్చి దానికి అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకోవడం, భారత గణతంత్ర రాజ్యంలో హైదరాబాద్ నిజాం సంస్థానం విలీనం కావడం, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనకు అది ఒక ప్రోదిగా ప్రోత్సాహకంగా సాగడం జరిగింది. అందుకోసమే బైరాన్పల్లి అమర దినం ప్రత్యేకంగా నిర్వహించుకొని స్మరించుకొని ఆ 118 మంది అమరులకు శ్రద్ధాంజలి ఘటించాల్సిన కనీస ధర్మం మన పైన ఉంది. అందుకోసమే పోయిన సంవత్సరం ఇదే బురుజు వద్ద 118 మంది అమరులకు పేరు పేరున విడివిడిగా పిండ ప్రదానం, తదుపరి సామూహిక పితృయజ్ఞం తదనంతరం శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. అదే రీతిలో రేపు ఇక్కడ ఆ 118 మంది అమరుల కోసం సామూహిక పితృయజ్ఞం తదనంతరం శ్రద్ధాంజలి
నిర్వహించడం జరుగుతుంది. ఆ శ్రద్ధాంజలిలో కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు ఇతర పెద్దలు కూడా పాల్గొనేటువంటి ఆసక్తిలో ఉన్నారు. అదే రీతిలో ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారిని ఆహ్వానించడం జరిగింది. వారి ద్వారా సాయుధ తెలంగాణ పోరాటంలోని కీలక ఘట్టంలో బైరానపల్లి యొక్క ప్రాధాన్యతని వారి నోటిమాటగా వారి సందేశంగా మనం వినున్నాం. ఈ శ్రద్ధాంజలి ద్వారా తెలంగాణ ప్రజానీకం సబ్బండ వర్ణాలు అలనాటి సాయుధ పోరాటం ద్వారా సాగించినటువంటి బలిదానాల పట్ల శ్రద్ధని, బైరానపల్లి అమరుల పట్ల శ్రద్ధాంజలిని వ్యక్తం చేయనున్నారు. నిర్మల్ జిల్లా బైంస పట్టణంలోని గణేష్ నగర్ జుల్పాగర్ గల్లీలో ఏఎస్పీ కిరణ్ కారే ఆధ్వర్యంలో పోలీసులు శనివారం కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఇలాంటి అనుమతి పత్రాలు లేని 79 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నేర ప్రవృత్తి నివారించడానికి కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం చాలా చక్కగా ఉపయోగపడుతుందని ఏఎస్పీ అన్నారు. ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో సిఐలు, ఎస్ఐలు, దాదాపు 100 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ బావిలో మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. ఉద్యోగం కోసం డబ్బులు ఇచ్చి మోసపోయానని, అందుకే బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు ఆర్ఎఫ్సిఎల్ మాజీ కార్మికుడు ముంజం హరీష్ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. కోశామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అక్రమ అరెస్టుకు నిరసనగా నిర్మల్ జిల్లా బైంసాలో ఆయన అభిమానుల సంఘం నాయకులు బంద్ ప్రకటించారు. పట్టణంలోని వ్యాపారులు దుకాణాలను మూసేసి స్వచ్ఛందంగా బంద్ పాటించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని పాత కూరగాయల మార్కెట్ కూల్చివేసిన సందర్భంగా కౌన్సిలర్ శ్రీపతి నరేష్ వ్యాపారస్తులను కలిశారు. కూరగాయల వ్యాపారస్తులకు మద్దతు చెప్తూ పూర్తి నష్టపరిహారం చెల్లించాలని కమిషనర్ను కోరారు. కాంటాలు, కూరగాయలు, సరుకులు, ఫర్నిచర్ వంటి ధ్వంసం కావడం వలన వ్యాపారులు ఎంతో బాధలకు గురయ్యారని అన్నారు. కార్యక్రమంలో కూరగాయల వ్యాపారుడు నరసింహ, పరశురాములు, బోళ్ళ వెంకటేష్, శ్రావణ్, వెంకన్న, సంపత్, శోభ, సువర్ణ, రేణుక తదితరులు పాల్గొన్నారు. పది సంవత్సరాలు అగ్రిమెంట్ వాళ్ళది కాంప్లెక్స్. వాళ్ళు ఫోన్ చేసి మమ్మల్ని అడుగుతారు, మేమేం చెప్పారు, మీ దగ్గర అగ్రిమెంట్ ఉన్నది కదా, దాన్ని బట్టి మీరు సరిపోదు. కాటో బాట్లు మొత్తం ప్రసాదం చేశారు. గత 40 సంవత్సరాల నుండి మరి ఈ ఏరియాలో కూరగాయల మార్కెట్టు నడపడం జరిగింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు అప్పుడున్న మందికి ఇప్పుడున్న కాలానికి తగ్గట్టుగా 1000 మంది దీని మీద బతుకుదేరులు ఉన్నారు. చాలామంది, నేను చిన్నప్పుడు కూడా ఈ ఏరియాలో తిరిగిన వాడిని,
కానీ కమిషనర్ గారు మొన్న 24వ తారీఖు అర్ధరాత్రి మరి ఈ యొక్క పాత బిల్డింగ్ కూల్తుందని చెప్పేసి స్టే వచ్చిన దాన్ని మరి స్టే గడువు పొడిగింపు ఇంకా అయిపోలే 1వ తారీఖు దాకా ఉంది మరి ఆ రోజు అర్ధరాత్రి వచ్చి మరి మొత్తం వీల మీద దౌర్జన్యం చేసి కూరగాయల వ్యాపారుల మీద దౌర్జన్యం చేసి మరి వాళ్ళను దొబ్బి ఆ యొక్క బిల్డింగ్ ను కూల్చేశారు బిల్డింగ్ కూల్చేశారు అది తీర్మానంలో ఉందని చెప్పేసి ఇటు పాలక వర్గాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు బదనం చేస్తున్నారు కమిషనర్ గారు 7 సంవత్సరాలు అవుతుంది రేకుల షెడ్డుకు 15 లక్షల రూపాయలు పెట్టి వెచ్చిచ్చి కట్టారు రేకుల షెడ్డు ఎందుకు మీరు తొలగించారు అక్కడ ఉన్న సులభ కాంప్లెక్స్ మొన్ననే 3 సంవత్సరాలనర హై కట్టి దాన్ని ఎందుకు తొలగించారు ఆ మీకు ఎవరు ఆర్డర్స్ ఇచ్చారు కలెక్టర్ గారు ఇచ్చారా తెలంగాణ రాష్ట్ర సిఎస్ గారు ఇచ్చారా మరి ఎవరు ఇచ్చారు ఎందుకు మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనం చేస్తున్నారు మీరు అర్ధరాత్రి వేళ కూలగొట్టడానికి కారణాలు ఏంటి ఆ ప్రజలను భయప్రాంతులు ఎందుకు చేస్తున్నారు మీరు ఒక్కొక్కరి షాపుల కాంటాలు మరియు వాళ్ళ సరుకు కూరగాయల సరుకులు ఉన్నాయి వాళ్ళు మేము తీసుకుంటా అంటే కూడా వాళ్ళ మీద దౌర్జన్యం చేసి ఆ వాళ్ళు రెక్కార్త గాని డొక్కాడని కుటుంబాలు ఇవి వీరి మీద మీరు దౌర్జన్యం చేసి వాళ్ళకు ఒక్కొక్క షాప్కి ఒక్కొక్క షాపులో 2 కాంటాలు 9 షాపులు ఒక్కొక్క షాపులో 100,000 రూపాయల నష్టం జరిగింది మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు గౌరవ చంద్రశేఖర్ రావు గారి దృష్టికి తీసుకెళ్తాను సిఎస్ గారి దృష్టికి తీసుకెళ్తాను కలెక్టర్ గారి దృష్టికి కూడా వెంటనే తీసుకెళ్ళి వీళ్లకు తగిన నష్టపరిహారం ఇప్పించాలని చెప్పేసి కోరుతున్నాను అప్పటిదాకా మేము మా యొక్క కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోరబండ డివిజన్ సైడ్ 3కి చెందిన రవినాయుడు అనే టీఆర్ఎస్ డివిజన్ జనరల్ సెక్రటరీ ఇంటిపైకి ప్రతిపక్ష పార్టీ నాయకులు దాడికి పాల్పడ్డారు నాగభూషణం అనే వ్యక్తి ఇల్లు రోడ్డు అడ్డంగా ఉన్నందున జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశాడనే నిపంతో అనుచరులతో కలిసి తనపై దాడి చేశారని వాపోయాడు తనపై దాడి చేసిన వారిపై ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని తెలిపారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు కాగా గాయపడిన రవినాయుడిని కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి లంబాడీల హక్కుల కోసం ఎల్లప్పుడూ పోరాడతాం తీజ్ ఉత్సవాల వేడుకలలో ములుగు ఎమ్మెల్యే సీతక్క స్పష్టీకరణ ఘనంగా పొలాల అమావాస్య భక్తి శ్రద్ధలతో శ్రావణ మాసానికి సమాప్తి పలికిన రైతులు కళాశాలలో సమస్యలు వెంటనే పరిష్కరించాలి వరంగల్ డీసీసీ అధ్యక్షుడు నల్లేల కుమారస్వామి డిమాండ్ పేద విద్యార్థులకు విద్యను దూరం చేసేలా ప్రభుత్వ చర్యలు ములుగు ఎమ్మెల్యే సీతక్క మండిపాటు ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ చూస్తూనే ఉండండి వి3 న్యూస్ లక్ష్యం సమాజయితం నమస్కారం